పటాలు వదులుతుంటే నాకు ఎంత సంతోషమో తెలుసా? త్వరగా రోషన్ చాన్ మనం వెళ్ళి ఆడుకుందాం. ఆల్రెడీ లేట్ అయింది. రోషన్ చాన్ పిల్లలు మీరా ఎలా ఉన్నారు? షిన్చాన్ ఆడుకోవాలని ఆశపడ్డాడు, అందుకే నా మొహం అంతా ఇలా గీసాడు. నేనేం ఆడుకోలేదమ్మా, నా టాలెంట్ ని ప్రతిబింబిస్తున్నాను అంతే. ఎందుకు షిన్చాన్ అలా కామ్గా వస్తున్నావు? నూరా మీరందరూ చాలా మంచి పని చేశారు. అవును కజమ్మా, ఈవిడ ఎవరు? మర్చిపోయాను. విషెస్ రాసి గాలిపటాన్ని ఎగరేస్తాం తెలుసా? కానీ దీని మీద నువ్వు ఏం రాసావు? దీని గురించి నేను చెప్పడం కంటే మా అమ్మ చెప్తే బాగుంటుంది. ఇందులో మేమేం రాసావంటే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీ జీవితం ఆనందమయం కావాలి, ఏ లోటు లేకుండా మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని రాసావు. మొత్తానికి గ్రీటింగ్ కార్డు ఖర్చు లేకుండా గాలిపటంలోనే అంతా రాసేసారన్నమాట. అలాంటివేమీ లేకపోతే ఎందుకు గాలిపటంలో రాసావు? ఇది మా కుటుంబానికే కాదు, లోకల్లో ఉండే అందరి కుటుంబానికి విషెస్ చెప్పడానికి ఇది. అందరికీ విషెస్ తెలిపే గాలిపటం ఇప్పుడు గాల్లో ఎగిరిపోతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరికి విషెస్ చెప్పాలన్నారు కదా, అందుకే ఎగురుకుంటూ వెళ్తోంది ఊరికి. కానీ ఇదేమిటి, అసలు గాల్లో ఎగరట్లేదు. ముందు గాలిపటం నదిలో అప్పుడే ఎగురుతుంది. చెప్పినప్పుడు నువ్వు వదలాలి. ఏంట్రా మజా, ఇంత స్లోగా వస్తున్నావు? ఇలా పరిగెడితే గాలిపటం ఎగరదు, ఒక చోట ఎక్కడైనా నిలబడు. అది ముందే చెప్పాలి. నేను చెప్పినప్పుడు దీన్ని ఎగరేయాలి, సరేనా? ఓకే సరే, నేను చెప్పగానే దీన్ని వదులు. తప్పు చేశానా? మాధవుని గాలిపటంలో ఉన్న పుల్ల ముక్క విరిగిపోయిందిరా. ఇక దీన్ని ఎగరేలా. అటు చూడండి, సరే రండి మనం అలాగే ప్రయత్నిద్దాం. గాలి కదా, ఉండండి ఇప్పుడు ఊతాను. ఏమిటక్కడ సమస్య? డాడీ, అంతే అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్.
డాడీ మీ గాలిపటం ఎగరేయడం వచ్చా? ఆ తెలుసు చాన్, ఎందుకు అడుగుతున్నావు? అయితే ఎగరేయండి నాన్న. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? రండి ఎగరేద్దాం. వావ్! ఇదిగో షిన్చాన్, దీన్ని గట్టిగా పట్టుకో. ఓకే. అంకుల్ నా గాలిపటాన్ని ఎగరేసుకురా. అంకుల్ నాది కూడా. ఆ తప్పకుండా పిల్లలారా, ఇవ్వండి. చిన్నప్పుడు నేను గాలిపటాన్ని ఎగరేసే స్టైల్ చూసి ఎంత మంది అదిరిపోయేవారో తెలుసా మీకు? అంత ఘోరంగా వదిలేవారా మీరు? అదిరిపోయారని చెప్తున్నాను. ఓహో, నాన్న ఒకసారి దీన్ని పట్టుకోరా ప్లీజ్. ప్లీజ్ నా కోసం పట్టుకోండి. ఏ ఉన్నట్టుండి ఏమైంది షిన్చాన్? నాకు అర్జెంట్ గా చూసుకోండి అన్న. రండి, మీ కోసం వచ్చేయండి పిల్లలు. బయలుదేరిపోయాను. ఇంటికి వచ్చేసాను అని చెప్పాలి షిన్చాన్. వెళ్ళి కాళ్ళు చేస్తాగుతానమ్మా. జ్యూస్ ఎక్కడుంది? జ్యూస్ ఎక్కడుంది? నా చేతిలో ఉంది, తాగుతా. షిన్చాన్, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్లారు? నీతో పాటేగా వచ్చారు. ఆయన నాతోనే కొంచెం ఆడుకున్నారమ్మా. సరే, అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారు? కాలిపటాలు ఎగరేస్తున్నారు. ఓహో, ఈ ముగ్గురు పిల్లలు గాలిపటాల్ని నా చేతిలో పెట్టేసి